హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ చిల్డ్రన్ వరల్డ్. ఈరోజు మనము ఈ వీడియోలో 9th క్లాస్ స్పర్శ్ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి 4th లెసన్ అయినటువంటి వైజ్ఞానిక్ చేతనాకి వాహక్ చంద్రశేఖర్ వెంకట్రామన్ అనేటువంటి లెసన్ గురించి తెలుసుకుందాము. ముందుగా ఈ లెసన్ను రాసినటువంటి లేఖక్ ఎవరు అనంటే ధీరంజన్ మాల్వే. చూడండి, ఇక్కడ ధీరంజన్ మాల్వే యొక్క పిక్చర్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈయన 1992 ఇస్కా జన్మ హువా. ముందుగా మనము ధీరంజన్ మాల్వే యొక్క జీవన పరిచయ గురించి మనం తెలుసుకుందాం. ధీరంజన్ మాల్వే కా జన్మ బీహార్ కే నాలందా జిల్లాకే డువరావా గావ్ మే 9 మార్చ్ 1992 కో హువా. ధీరంజన్ మాల్వే బీహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో డువరావా అనేటువంటి గ్రామంలో మార్చ్ 9, 1952 ఈయన జన్మించారు. ఏ ఎంఎస్సి సాంఖ్యికీ ఎంబీఏ ఔర్ ఎల్ఎల్బి హై. ఈయన ఏం చదువుకున్నారు అనంటే ఈయన ఎంఎస్సి సాంఖ్యికీ, సాంఖ్యికీ కార్థే స్టాటిస్టిక్స్, ఎంఎస్సి స్టాటిస్టిక్స్, అదేవిధంగా ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషను ఔర్ ఎల్ఎల్బి బ్యాచిలర్ ఆఫ్ లాస్ అనేటువంటిది ఈయన చేయడం జరిగింది. ఇవి ఇతని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఆకాశవాణి ఔర్ దూరదర్శన్ సే జుడే మాల్వే అభీ భీ వైజ్ఞానిక్ జాన్కారీ కో లోగోన్ తక్ పహుంచానికే కామ్ మే జుటే హుయే హై. ఈయన ఇంకా ఏం వర్క్ చేశారు అనంటే ఆకాశవాణి అంటే రేడియో మరియు దూరదర్శన్, టెలివిజన్కి సంబంధించినటువంటి దూరదర్శన్ సే జుడే, రేడియో మరియు దూరదర్శన్కి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మాల్వే అభీబీ ఇప్పటికీ కూడా వైజ్ఞానిక జాన్కారీ, వైజ్ఞానిక జాన్కారీ అర్థం సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి విషయాలను, సైన్స్కి సంబంధించినటువంటి విషయాలను లోగోన్ తక్ పహుంచానికే కామ్ మే జుటే హుయే హై, ప్రజలకు రీచ్ అవ్వడానికి, ప్రజలకు చేరవేసేటువంటి పనిలో ఈయన రిలేట్ అయి ఉన్నారు సంబంధించి అలాంటి వర్క్స్ చేయడం జరిగింది. రేడియో మరియు దూరదర్శన్ టీవీల్లో మాల్వే సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు చేరవేసేటువంటి పనిలో ఈయన వర్క్ అనేటువంటిది చేయడం జరిగింది. ఈయన దేనిలో వర్క్ చేశారంటే ఆకాశవాణి మరియు దూరదర్శన్. ఆకాశవాణి ఔర్ బీబీసి లండన్ మే కార్య కర్నేకే దౌరాన్ మాల్వే రేడియో విజ్ఞాన్ పత్రిక జ్ఞాన్ విజ్ఞాన్ కా సంపాదన్ ఔర్ ప్రసారణ్ కర్తే రహే హైన్. అదేవిధంగా ఆకాశవాణి అంటే చెప్పుకున్నాము రేడియో అని చెప్పేసి, అదేవిధంగా బీబీసీ, బీబీసీ ఇది లండన్కి సంబంధించినటువంటి రేడియో ప్రోగ్రాము. బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అనేటువంటి దానిలో కార్య కర్నేకే దౌరాన్ ఆ దానిలో పనిచేసేటువంటి సమయంలో మాల్వే గారు, ధీరంజన్ మాల్వే గారు ఈ లేఖకు ఏం చేశారు అంటే రేడియో విజ్ఞాన పత్రిక, ఈ రేడియో వాళ్ళు సైన్స్కి సంబంధించినటువంటి మ్యాగజైన్, విజ్ఞాన్ పత్రిక సైన్స్కి సంబంధించినటువంటి మ్యాగజైన్, దాని పేరేంటంటే జ్ఞాన్ విజ్ఞాన్ అనేటువంటి పత్రికకు సంపాదన్ ఔర్ ప్రసారణ్ కర్తే రహే, దానికి సంబంధించినటువంటి ఎడిటింగ్ వర్క్, అదేవిధంగా పబ్లిషింగ్ వర్క్ ఈయన చూడడం జరిగింది. ఇది ఫస్ట్ పేరా స్టూడెంట్స్. చూడండి, ఇక్కడ ధీరంజన్ మాల్వే ఎక్కడ జన్మించారు అనంటే బీహార్లోని నలందా జిల్లాలో డూరావా అనేటువంటి గ్రామంలో 1952 అదేవిధంగా మార్చ్ 9వ తేదీన జన్మించారు. ఈయన క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎంఎస్సి స్టాటిస్టిక్స్, ఎంబీఏ మరియు ఎల్ఎల్బి చేయడం జరిగింది. ఈయన ఆకాశవాణి, రేడియో మరియు దూరదర్శన్లో ఈ సైన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను ప్రజలకు చేరవేసేటువంటి పనిలో ఈయన రిలేట్ అయి ఉన్నారు, దానికి సంబంధించినటువంటి వర్క్స్ చేశారు. అంతేకాకుండా ఈయన బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ లండన్ దానిలో వర్క్ చేసేటువంటి సమయంలో ఈయన జ్ఞాన్ విజ్ఞాన్ అనేటువంటి సైన్స్ పత్రిక యొక్క ఎడిటింగ్ వర్క్ అనేటువంటిది కూడా చేయడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ సెకండ్ పేరా చూడండి. మాల్వేకి భాష సీదీ సరళ్ ఔర్ వైజ్ఞానిక్ శబ్దావళి లియే హుయే హై. మాల్వే, ధీరంజన్ మాల్వే రాసేటువంటి ఈ లేఖకు రాసేటువంటి తన యొక్క లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అని అంటే తన యొక్క రచనల్లో భాష అనేటువంటిది చాలా స్ట్రైట్గా, ఈజీగా, అదేవిధంగా వైజ్ఞానిక్ శబ్దావళి
అంటే సైన్స్కి సంబంధించినటువంటి పదాలను ఎక్కువగా ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. యథావశ్యక్ అన్య భాషాం కే శబ్దం కా ప్రయోగ్ భీ వే కర్తే హై. యథావశ్యక్, యథావశ్యక్ అంటే వేర్ ఇట్ ఈజ్ నెసరీ, ఎక్కడైతే అవసరం ఉంటుందో, తన యొక్క రచనల్లో ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ అన్య భాషావంకే శబ్దం, మిగిలిన భాషలకు సంబంధించినటువంటి పదాలను కూడా ఉపయోగించడము జరిగింది. మాల్వేని కై భారతీయ వైజ్ఞానికోంకి సంక్షిప్త జీవనియా లిఖి హై, జో ఇన్కి పుస్తక్ విశ్వవిఖ్యాత భారతీయ వైజ్ఞానిక్ పుస్తక్ మే సమాహిత్ హై. ఇంకా ఏం చెప్తున్నారు అనంటే, మాల్వే ఏం చేశారు అనంటే కై భారతీయ వైజ్ఞానికోం, చాలామంది ఇండియన్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంక్షిప్త జీవనియా, బ్రీఫ్ ఆటోబయోగ్రఫీ, సంక్షిప్తకి అర్థమే బ్రీఫ్, జీవనియా అంటే ఆటోబయోగ్రఫీ. చాలామంది ఇండియన్ సైంటిస్టుల యొక్క బ్రీఫ్ ఆటోబయోగ్రఫీని ఈయన రాయడం జరిగింది. వాటన్నింటినీ కూడా జోయిన్కి పుస్తక్ విశ్వవిఖ్యాత భారతీయ వైజ్ఞానిక్, వరల్డ్ ఫేమస్ ఇండియన్ సైంటిస్ట్ అనేటువంటి పుస్తకంలో ఈయన పొందుపరచడం జరిగింది. ఎవరైతే ఇండియన్ సైంటిస్టులు ఉన్నారో ఆ సైంటిస్టుల యొక్క బ్రీఫ్ హిస్టరీ మొత్తాన్ని కూడా, బ్రీఫ్ ఆటోబయోగ్రఫీ మొత్తాన్ని కూడా తన యొక్క వరల్డ్ ఫేమస్ ఇండియన్ సైంటిస్ట్ అనేటువంటి పుస్తకంలో వాళ్ళందరి యొక్క జీవిత చరిత్రలను పొందుపరచడం జరిగింది. ప్రస్తుత పాట వైజ్ఞానిక్ చేతనాకి వాహక రామన్ మే నోబెల్ పురస్కార్ విజేత ప్రథమ భారతీయ వైజ్ఞానిక్ కే సంఘర్షమయ జీవన్ కా చిత్రన్ కియా గయా హై. ప్రస్తుత పాట మే, ప్రస్తుత పాట కా నామ క్యా హై, వైజ్ఞానిక్ చేతనాకి వాహక రామన్ చంద్రశేఖర్ వెంకట రామన్ అనేటువంటి లెసన్లో ఈయన రామన్ యొక్క విశేషత ఏంటి అనంటే, ఈయన ఇండియన్ సైంటిస్ట్, రామన్ ఏక భారతీయ వైజ్ఞానిక్ హై, ఈయన నోబెల్ బహుమతి సాధించినటువంటి మొదటి భారతీయ శాస్త్రవేత్త. ఇతని యొక్క సంఘర్షమయ జీవన్, సంఘర్షమయ జీవన్ కార్దికే హై, తన యొక్క పోరాటమయ జీవితము, తన యొక్క జీవితంలో ఏమేమి పోరాటాలు, ఏమేమి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అనేటువంటి దాని గురించి ఈయన ఈ లెసన్లో చెప్పడం జరిగింది. ధీరంజన్ మాల్వే గారు మన చంద్రశేఖర్ వెంకటరామన్ తన యొక్క జీవితంలో ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో, తన యొక్క జీవితం పోరాటంలో ఏమేమి ఎదుర్కొన్నారో వాటన్నింటినీ కూడా ఇందులో వివరించడం జరిగింది. వెంకటరామన్ కుల్ 11 సాల్ కి ఉమ్రుమే మెట్రిక్ విశేష యోగ్యతకే సాత్ ఇంటర్మీడియట్ భౌతికీ ఔర్ అంగ్రేజీ మే స్వర్ణ పదక్కే సాత్ బిఏ ఔర్ ప్రథమ శ్రేణి మే ఎంఏ కరికే మాత్ర 18 సాల్ కి ఉమ్రుమే కోల్కతా మే భారత్ సర్కార్ కే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మే సహాయక జనరల్ అకౌంటెంట్ నియుక్త్ కర్ లియే గయే తే ఇన్కీ ప్రతిభాసే ఇన్కే అధ్యాపక్ తక్ అభిభూత్ తే. చూద్దాం ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, వెంకటరామన్ కుల్ 11 సాల్ కి ఉమ్రుమే, ఈయనకి 11 సాల్ అంటే 11 ఇయర్స్ ఏజ్ అప్పుడే మెట్రిక్ 10th క్లాస్ అనేటువంటిది 11 ఇయర్స్కే పాస్ అయిపోయారు. అదేవిధంగా విశేష యోగ్యతకే సాత్, విశేష యోగ్యత అంటే ఎవరి యొక్క ఐక్యూ లెవెల్స్ అనేటువంటిది, ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ అనేటువంటిది ఎవరివైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి గవర్నమెంట్ అనేటువంటిది, ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఎగ్జామ్షన్ అనేటువంటిది ఇస్తారు. ఏజ్ తక్కువైనా సరే వాళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్ రాసుకోవచ్చు అనేటువంటి అవకాశం కల్పించడం వలన వీళ్ళు ఇంటర్మీడియట్ అనేటువంటిది చిన్న వయసులోనే కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా భౌతికీ ఔర్ అంగ్రేజీమే, భౌతికీ అంటే ఫిజిక్స్ మరియు ఇంగ్లీష్లో ఈయన స్వర్ణ పదక్, గోల్డ్ మెడల్ కూడా సాధించడం జరిగింది. దేనిలో అంటే తన యొక్క డిగ్రీ బిఏలో, బిఏలో ఈయన ఫిజిక్స్ మరియు ఇంగ్లీష్లో గోల్డ్ మెడల్ సంపాదించడం జరిగింది. ఔర్ ప్రథమ శ్రేణిమే ఎంఏ కరికే, అంతేకాకుండా ఈయన ఎంఏ కూడా చేశారు, ప్రథమ శ్రేణి 1st క్లాస్లో ఎంఏ పాస్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా మాత్ర 18 సాల్ కి ఉమ్రుమే కోల్కతామే భారత్ సర్కార్ కే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మే సహాయక్ జనరల్ అకౌంటెంట్ నియుక్త్ కర్ లియే గయే తే. ఈయన ఇంకా ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే 18 ఇయర్స్కే 18 సంవత్సరాల వయసులోనే ఈయన భారత ఇండియన్ గవర్నమెంట్ ద్వారా కోల్కతాలో ఈయన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ అకౌంట్ జనరల్, సహాయక జనరల్ అకౌంటెంట్, ఈయన సహాయక జనరల్ అకౌంటెంట్ అంటే అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్గా ఈయనకి ఇండియన్ గవర్నమెంట్లో జాబ్ రావడం జరిగింది. ఎక్కడ అంటే కోల్కతాలో గవర్నమెంట్ ఉద్యోగం అనేటువంటిది రావడం జరిగింది. ఇన్కి ప్రతిభాసే ఇన్కే అధ్యాపక్ తక్ అభిభూత్ తే, ఇతని యొక్క
ప్రతిభ. ప్రతిభ అంటే ఏంటి? తన యొక్క టాలెంట్ పట్ల అధ్యాపకులు కూడా అభిభూతితే, ముగ్ధుతే, చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. వెంకటరామన్, చంద్రశేఖర్ వెంకటరామన్ గారు ఎంత తెలివైనటువంటి వ్యక్తి, ఎంత తెలివైనటువంటి స్టూడెంటు అని చెప్పేసి చిన్నతనంలోనే తన యొక్క, ఏ విధంగా తెలిసింది అని అంటే 11 ఇయర్స్కి 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా స్పెషల్ ఎక్సెప్షన్స్ కింద ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. ఫిజిక్స్ మరియు ఇంగ్లీష్లో ఆయన గోల్డ్ మెడల్ బీఏలో సాధించారు. 1st క్లాస్లో ఎంఏ పాస్ అయిపోయారు. 18 ఇయర్స్ అప్పటికే ఆయన కోల్కతాలో గవర్నమెంట్ జాబ్ అనేటువంటిది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్గా నియమించబడ్డారు. వీటన్నింటి వలన వాళ్ళ టీచర్స్ కూడా చాలా ఆశ్చర్యపోయారు, చాలా ముగ్ధైపోయారు. ముగ్ధు హోగయే అభిభూతే, అభిభూత్కార్థే అట్రాక్ట్ అయ్యారు, ఇంప్రెస్ అయ్యారు, ముగ్ధులు అయ్యారు. సన్ 1930 నోబెల్ పురస్కార్ పానే కే బాద్ సివి రామన్ నే అప్నే ఏక్ మిత్ర కో ఉస్ పురస్కార్ సమారోహ్ కే బారే మే లిఖా థా. చూడండి నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, 1930లో ఇందాక చెప్పుకున్నాము సార్ సివి రామన్ గారికి నోబెల్ పురస్కార్ వచ్చింది అని చెప్పేశాము. అయితే ఈ నోబెల్ పురస్కారం పొందినటువంటి క్రమంలో, పొందిన తరువాత సివి రామన్ గారు తన యొక్క ఫ్రెండ్కి తన యొక్క పురస్కార్ సమారోహ్, పురస్కార్ సమారోహ్ క్యా హోతా హై, తన యొక్క అవార్డు ఫంక్షన్ గురించి, సమారోహ్ తన యొక్క అవార్డు ఫంక్షన్ గురించి ఒక లెటర్ రాశారు తన ఫ్రెండ్కి. ఎప్పుడు నోబెల్ పురస్కారం వచ్చిన తర్వాత, 1930లో ఆయనకి నోబెల్ పురస్కారం వచ్చింది, వచ్చిన తర్వాత తన ఫ్రెండ్కి తన యొక్క అవార్డు ఫంక్షన్ గురించి ఒక లెటర్ రాశారు. ఏమని రాశారంటే, జైసేహి మై పురస్కార్ లేకర్ ముడా ఔర్ దేకాకి జిస్ స్థాన్ పర్ మై బట్ బయట ఆయా గయా తా ఉస్కే ఊపర్ బ్రిటిష్ రాజ్యక యూనియన్ జైక్ లహరా రహా హై తో ముజే అఫ్సోస్ హువా కి మేరే దీన్ దేశ్ భారత్ కి అప్నీ పతాకా తక్ నహీ హై ఇస్ అహసాస్ సే మేరా ఘలా బర్ ఆయా ఔర్ మై ఫూట్ ఫూట్ కర్ రో పడా. క్యా హై ఇస్ కార్దు దేఖేంగే. ఆయన తన ఫ్రెండ్కి ఏమని రాశారు అని అంటే, 1930లో నాకు నోబెల్ పురస్కార్ ఇవ్వడం జరిగింది, అయితే ఎప్పుడైతే నేను జైసేహి మై పురస్కార్ లేకర్ కూడా నేను అవార్డు తీసుకొని వెనక్కి రావడం జరుగుతుందో, నా సీట్లోకి అవార్డు ఫంక్షన్లో నేను నా అవార్డును తీసుకొని, నోబెల్ పురస్కార్ ప్రైజ్ను తీసుకొని నేను వెనక్కి తిరిగి నడిచేటప్పుడు నేను చూశాను, జి స్థాన్ పర్ మై బయటాయాగా ఎక్కడైతే నన్ను కూర్చోబెట్టారో ఉస్కే ఊపర్ ఆ పైన బ్రిటిష్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి యూనియన్ జైక్, యూనియన్ జైక్ అంటే నేషనల్ ఫ్లాగ్ ఎగురుతూ ఉంది. అదేంటి, నేను ఇండియన్ కదా, మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ కదా నా, నేను కూర్చోబెట్టిన దగ్గర ఉండాల్సింది, కానీ నా పైన ఈ ఇండియన్ గవర్నమెంట్ ఫ్లాగ్ కాకుండా బ్రిటిష్ గవర్నమెంట్ ఫ్లాగ్ అనేటువంటిది ఎగురుతూ ఉంది. అది చూసిన తర్వాత తో ముజే అఫ్సోస్ వాకి మేరే దీన భారత్కి అప్నీ పతాకా తక్ నహీ హై, నాకు అనిపించింది నా యొక్క దయనీయమైనటువంటి ఈ భారతదేశానికి నా ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ను కూడా వీళ్ళు పెట్టలేదు, నన్ను అవమానించినట్లు చేశారు అని చెప్పేసి తన మనసులో ఆ విధంగా ఫీలింగ్ కలిగింది అని చెప్పేసి తను తన ఫ్రెండ్కి ఈ విధంగా రాశారు. అంతేకాకుండా ఇంకా చెప్తున్నారు, ఇస్ అహసాస్ సే మేరా గల్ గలా బరా ఆయా ఔర్ మై ఫూట్ ఫూట్ కర్ రోపడా. ఇస్ అహసాస్ సే, ఈ ఘటనకి నా గొంతులో నుంచి మాట రాలేదు మరియు నేను ఫూట్ ఫూట్ కర్ రోపడా వెక్కి వెక్కి ఏడవడం జరిగింది. ఎందుకని అంటే నా ఇండియన్ గవర్నమెంట్ ఫ్లాగ్ అనేటువంటిది ఎగరాల్సి ఉంటే అక్కడ నేను కూర్చున్నటువంటి ప్లేస్లో బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ఫ్లాగ్ అనేటువంటిది పెట్టారు, ఇది నన్ను అవమానకరంగా అనిపించింది. నా భారతదేశం యొక్క ఫ్లాగ్ అనేటువంటిది అక్కడ లేకుండా ఉండటం అనేటువంటిది నాకు చాలా బాధ అనిపించింది. మేరా గలా బరా ఆయా, నా గొంతులో నుంచి మాట రాలేదు, నా గొంతంతా కూడా పూడికిపోయినట్టు అనిపించింది. అదేవిధంగా నా కంటి వెంట ఎక్కి ఎక్కి ఏడవడం జరిగింది. దేనివలన అని అంటే అక్కడ నా బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ఫ్లాగ్ అనేటువంటిది పెట్టలేదు, నాకు నోబెల్ పురస్కారం అయితే ఇచ్చారు కానీ అక్కడ నా నేను కూర్చున్నటువంటి ప్లేస్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఫ్లాగ్ అనేటువంటిది కనిపించేసరికి నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పేసి వెంకటరామన్ గారు తన యొక్క ఫ్రెండ్కి తన యొక్క పురస్కార్ సమారోహ్ అవార్డ్ ఫంక్షన్ గురించి ఒక లెటర్లో రాయడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి, చంద్రశేఖర్ వెంకటరామన్ భారత్ మే విజ్ఞాన్ కి ఉన్నతికే చిర ఆకాంక్షితే తదా భారత్ కి స్వతంత్రతాకే పక్షధర్తే. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, చంద్రశేఖర్ వెంకటరామన్ గారు సైన్స్ యొక్క ఉన్నతి, విజ్ఞాన్కి ఉన్నతి, సైన్స్ యొక్క డెవలప్మెంట్ కోసము, సైన్స్ యొక్క అభివృద్ధి కోసం చిర ఆకాంక్షి. చిర ఆకాంక్షి అంటే ఎప్పుడూ కూడా సదా ఇచ్చా కర్నే వాళ్ళ, చిర ఆకాంక్షి, ఎప్పుడు కూడా కోరుకునేవారు. సైన్స్ బాగా అభివృద్ధి చెందాలి అని కోరుకునేటువంటి వ్యక్తుల్లో ఈయన మొదటి వ్యక్తి. అంతేకాకుండా భారత్కి స్వతంత్రతకే పక్షధర్తే,
పక్షధరకార్థే దాని వైపు ఉండేటువంటి వారు. టువర్డ్స్ సైడ్, భారతదేశము స్వాతంత్రం పొందాలి అనుకునేటువంటి వ్యక్తులలో ఈయన కూడా మొదటి వ్యక్తి, చంద్రశేఖర్ వెంకట్రామన్. వే మహాత్మా గాంధీకు అపన అభిన్న మిత్రమా అంతేతే, ఈయన మహాత్మా గాంధీ గారిని తన యొక్క మంచి కంపానియన్, మంచి ఫ్రెండ్ అని చెప్పేసి అభిన్న మిత్రమా అంతేతే. మహాత్మా గాంధీ గారు, వెంకట్రామన్ గారు ఇద్దరు కూడా మంచి స్నేహితులు. నోబెల్ పురస్కార్ సమారోహ్ కే బాద్ ఏక్ భోజ్ కే దౌరాన్ ఉన్హోనే కహా తా, ముజే ఏక్ బదాయి కా తార్ అప్నే సర్వాధిక ప్రియమిత్ర మహాత్మా గాంధీ సే మిలా హై జో ఈ సమయ జైల్ మే హై. ఆయన ఆ లెటర్లో ఏం రాశారు అనంటే, నోబెల్ పురస్కార్ సమారోహ్ కే బాద్, ఈయన నోబెల్ పురస్కార్ తీసుకున్నటువంటి తరువాత, ఏక్ భోజ్ కే దౌరాన్, భోజ్ కార్ధే ఒక డిన్నర్ టైంలో, ఒక ఫంక్షన్లో లేదా ఒక డిన్నర్ టైంలో ఈయన చెప్పారు. ఏమని చెప్పి చెప్పారు అనంటే, నాకు ముజే ఏక్ బదాయి కా తార్, నాకు ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఏమని చెప్పేసి, బదాయి నన్ను కంగ్రాచులేట్ చేస్తూ, నోబెల్ అవార్డు వచ్చినందుకు నన్ను కంగ్రాచులేట్ చేస్తూ, నా యొక్క సర్వాధిక ప్రియమిత్రుడు, నాకు అత్యంత ప్రియమైనటువంటి మిత్రుడైనటువంటి మహాత్మా గాంధీ గారి నుంచి నాకు ఒక టెలిగ్రామ్ వచ్చింది. అయితే ఆ టైంలో ఆయన ఎందుకు నన్ను కలిసి చెప్పలేకపోయారు అని అంటే, ఆ టైంలో అతను మహాత్మా గాంధీ గారు జైల్లో ఉన్నారు కాబట్టి నన్ను విష్ చేస్తూ మహాత్మా గాంధీ గారు నాకు ఒక లెటర్ అనేటువంటిది పంపించారు, నా యొక్క అత్యంత ప్రియమైనటువంటి మిత్రుడు అని చెప్పేసి సివి రామన్ గారు చెప్తున్నారు. ఏక్ మేధావి ఛాత్రసే మహాన్ వైజ్ఞానిక్ తక్కి రామన్కి సంఘర్షమయ జీవన్ యాత్ర ఔరున్కి ఉపలబ్ధియోంకి జాన్కారి యహ పాఠ్ బఖూబీ కరాతా హై. చూడండి, ఒక మేధావి ఛాత్ర, యహ ఏక్ మేధావి ఛాత్ర, ఎవరు ఈ సివి రామన్, చాలా తెలివైనటువంటి వ్యక్తి, అంతేకాకుండా మహాన్ వైజ్ఞానిక్, ఒక గ్రేట్ సైంటిస్ట్, అంతేకాకుండా అలాంటి మేధావి ఛాత్ర నుంచి ఈయన ఒక గొప్ప సైంటిస్ట్గా ఏ విధంగా ఎదిగాడు అనేటువంటి తన యొక్క జీవితాన్ని గురించి, తన యొక్క సంఘర్షమయ జీవన్, తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు, కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఉనికి ఉపలబ్ధియ, తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి సంఘటనలు, అదేవిధంగా తన యొక్క ఉపలబ్ధియ, ఉపలబ్ధియా కాదే తన యొక్క అచీవ్మెంట్స్, అతను సాధించినటువంటి విజయాలను గురించి మనము ఈ లెసన్లో బఖూబీ కరాతా హై మనకు ఇది చక్కగా వివరించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ లెసన్లో మనకు ఈ ఆయన ఏ విధంగా ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనేటువంటిది, గ్రేట్ సైంటిస్ట్ ఏ విధంగా అయ్యారు, తన జీవితంలో ఏమేమి పోరాట ఇన్సిడెంట్స్ ఉన్నాయి అనేటువంటిది, తన యొక్క సాధించినటువంటి విజయాలు ఏంటి అనేటువంటి విషయం మొత్తం కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాము. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో మనము ఈ లెసన్ గురించి మనము తెలుసుకుందాం. వైజ్ఞానిక చేతనాక్య వాహక చంద్రశేఖర్ వెంకట్రామన్ అనేటువంటి డైరెక్ట్ లెసన్లో తెలుసుకున్నాము. మనం ఈ వీడియోలో అయితే ఇంతవరకు చెప్తున్నాము ధీరంజన్ మాల్వే గురించి, లేఖక పరిచయం గురించి తెలుసుకున్నాము. మొత్తం లెసన్ మొత్తం చెప్పాలంటే పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి లేఖక పరిచయం ఒకసారి, లెసన్లను కూడా పార్ట్ 1 పార్ట్ 2గా చెప్పుకుందాము. ఓకే స్టూడెంట్స్, ధన్యవాద్ సభీకో.